కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మనసు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మనసు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది, శరీరానికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది, మనసుకున్న స్థితిగతులను బట్టి శరీరం పనిచేస్తూ ఉంటుంది ఆ విధంగా అని ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. మరి ఈరోజు ఇంకొంచెంగా మనసు ఎలా పెంచి పోషించబడుతుంది అనేది ఇంకొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. మరి మనసు మరి శరీరం కానీ మనసు కానీ ఆత్మ పైన ఉన్న ఒక రకంగా చెప్పాలి అంటే పొరలే. మరి శరీరము మనసు పదార్థాలు, ఆ రెండు పదార్థాలు ఆత్మశక్తి వల్లే పనిచేస్తున్నాయి, కానీ వాటికి స్వతహాగా శక్తి అన్నది మరి ఆత్మే తప్పుకుంటే శరీరంలో మనసు శరీరమే కాదు అన్ని నిత్యం అవుతాయని ఎన్నో విషయాలు ఎన్నో క్లాసుల ద్వారా మనము తెలుసుకున్నాం. మరి తక్కువ కంపన స్థితి ఉన్నది శరీరం అయితే ఎక్కువ కంపన స్థితి ఉన్నది మనసు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒకసారి సడన్ గా విషయం తెలిస్తే వెంటనే మనసు ఆందోళన పడుతుంది, కానీ శరీరం అంతగా ఆందోళన పడుతుంది దానివల్ల కొంచెం, కానీ ఎక్కువ మనసు మీదే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనసుకున్న గుణాలను బట్టి కానీ అది తీసుకునే విషయం యొక్క రెస్పాన్స్ బట్టి కానీ శరీరం పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా చూసుకుంటే మనసు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది మన మీద. అందుకే మహాత్ములు మరి చాందోపనిషత్తు కూడా ఉద్దాలక మహర్షి తన కొడుకు శ్వేతకేతుకి బోధించిన బోధ అంతా కూడా చాందోపనిషత్తు. మరి ఈ సృష్టి అంతా పరమాత్మదే. మరి మనో వికాసం ఉన్నప్పుడు మనసు ఉన్నప్పుడు సృష్టి ఉంటుంది, మనసు లేనప్పుడు సృష్టి లేదు. కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే మిథ్యా మాయ అన్నారు, అంటే శాశ్వతం కానిది అని అర్థం. మరి శాశ్వతం కాని దాంట్లో కూడా పరబ్రహ్మ స్వరూపం ఉంది, కానీ ఇది ఉన్నది శాశ్వతంగా ఉంది అని అనుకోవడానికి కారణం మన మనస్సే. మరి గాఢ నిద్రావస్థలో మనసు నిద్రించి ఉంటుంది కాబట్టి ప్రపంచం ఉండదు, అలాగే సమాధి స్థితిలో మనసు ఉండదు కాబట్టి ప్రపంచం ఉండదు. కానీ నీకు సమాధి స్థితిలో ఉన్నా గాఢ నిద్రావస్థలో ఉన్నా నీ శరీరం ఏమీ అవ్వకుండా మళ్ళా నీకు మనసు తిరిగి రావడానికి అన్నిటికీ కారణం వచ్చిన మనసు శక్తివంతంగా పనిచేయడానికి కారణం ఆత్మే అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనందరం ఎన్నోసార్లు ఆహారం వల్లే మనిషిలు మనసు పెంచి పోషించబడుతుంది, ఆహారం వల్లే మనసు ఏర్పడుతుందని ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం, కానీ ఇంకా మళ్ళా మరి దాన్ని తెలుసుకోవలసిన విషయం. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా ఎదగాలి అంటే మనసు యొక్క ప్రాముఖ్యత వ్యక్తిలో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి మహాశక్తిగా మార్చేది మనసే, మహాత్ముడుగా మార్చేది మనసే, మరి ఒక అజ్ఞానిగా మిగిల్చేది మనసే, ఒక నీచ నికృష్ట రాక్షసుడుగా మార్చేది మనసే. అందుకే మనసు గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దాన్ని అంత చక్కగా పెంచి పోషిస్తాం. అందుకే మనసు గురించి మనం అనుక్షణము తెలుసుకుంటూ, మనం ఒకవేళ ఆలోచన తేడా ఉన్నా ఆలోచన ఎందుకు తేడాగా వస్తుంది అని ఎక్కడికి వెళ్తాం, ఈరోజు నేను తిన్న ఆహారం ఏంటి, ఎందుకు నాకు పని మీద బద్ధకం వస్తుంది. ఒకవేళ ఈవేళ ఏదైనా మనకు పని మీద బద్ధకం వచ్చిందనుకోండి, మన శరీరము మనసు రెండూ బద్ధకిస్తున్నాయి అంటే కారణం అక్కడేంటి, మనం ఎక్కడి వరకు వెళ్ళి విచారణ చేయాలి, ఆహారం వల్లే నాకు ఈరోజు బద్ధకంగా ఉంది అని, లేదు
వాళ్ళ మీద వీళ్ళ మీద నాకు ఇంకా కోపం వస్తుంది, వాళ్ళు నాకంటా తక్కువ వాళ్ళు, నేను వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని అనే అహంభావం పెరుగుతుంది. అంటే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే నేను తినే ఆహారమే నన్ను శాంతంగా ఉండనివ్వట్లేదు అని మనం మళ్ళీ అక్కడికి వరకు విచారణ చెయ్యాలి. మనకి సాధన బాగా చెయ్యాలి అనిపించి జ్ఞానం పెంచుకోవాలి అనిపిస్తుంటే నేను సత్వగుణంలో ఉన్నాను అని, నేను అలాంటి ఆహారం తీసుకుంటున్నాను అని మనకు మనంగా విచారణ చేసుకుని తెలుసుకోవచ్చు. కానీ ఇది ఉట్టి మాటలతో చెప్తే కొంతవరకు అర్థమవుతుంది. మరి ఉపనిషత్తు ఆధారంగా మనము చెప్పుకోగలిగితే ఇది కరెక్ట్ అని మన భారతదేశంలో నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో వేదాలకి ఉపనిషత్తులకి ఇచ్చినంత విలువ మనుషుల మాటలకి ఇవ్వరండి, ఇచ్చినట్టు నటించవచ్చు. కానీ అందుకే మన ఋషులు మరి ఈ ఉపనిషత్తుల ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఒక అజ్ఞానిగా మారడానికి కారణం మనసే, ఒక జ్ఞానిగా ఎదగడానికి కారణం మనసే. మనకి బుద్ధుడి చరిత్ర, అంగుళీమాలుడి చరిత్ర తెలుసు. అంగుళీమాలుడు ఒక గొప్ప సాధకుడు చేసి కూడా ఆ గురువు గారి యొక్క మనసు ప్రభావం వల్ల ఒక రాక్షసుడిగా మిగిలిపోవలసి వచ్చింది, మారిపోయాడు. మళ్ళా బుద్ధుడు లాంటి బోధనలు విన్నాక మళ్ళా రాక్షసుడిగా మారిన అంగుళీమాలుడు మంచి బౌద్ధ భిక్షుకుడిగా ఎదగలిగాడు. అంటే కారణం వ్యక్తి ఒకడే. ఒక రాక్షసుడిగా ఉన్నాడా బౌద్ధ భిక్షువుగా మారాడు అంటే మనసే మారింది. ఆ గురువు గారి మాటలు విన్నాడు, ఆయన ఆజ్ఞను పాటించాలి అనుకుంటూ మరి అలా రాక్షసుడిగా మిగిలిపోయాడు. మరి మళ్ళా బుద్ధుడు బోధలు విన్నాడు, మళ్ళా ఒక బౌద్ధ భిక్షుడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ వ్యక్తి ఒకడే అయినా మార్పు ఎట్లా జరుగుతుంది అంటే మనసే. ఈరోజు మనం కూడా ఒక జ్ఞానిగా ఎదగాలనుకున్నది మన మనసే కోరుకుంది. నాకెందుకులే అనుకుంటే అది కూడా మనసు యొక్క కోరికే. నాకు అవసరం లేదు అనుకుంటే మనసు యొక్క మూర్ఖత్వతే. అందుకే మనసు ప్రభావం మనలో చాలా చాలా ఉంటుంది. కాబట్టి ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది అని మనం ఎంత తెలుసుకున్నా మరొక్కసారి తెలుసుకోవాల్సింది. మనము తినిన ఆహారం మరి మూడు భాగాలుగా చేస్తే మరి ఎక్కువ భాగం వేస్ట్ గా బయటకు వెళ్తుంది. అంటే మనం తినే దాంట్లో వేస్ట్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, కొంత మాంసంగా మారుతుంది. అతి సూక్ష్మమైన భాగం మరి మనసుగా ఏర్పడుతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలులో వెన్న ఉంటుంది, కానీ పాలగా ఉన్నప్పుడు కనిపించదు. దాన్ని పెరుగుగా మార్చి చిలిగితే దాంట్లో అతి సూక్ష్మంగా ఉన్న వెన్న పైకి తేలుతుంది. అలాగే పదార్థంగా చూస్తే ఆ పదార్థంలో మనసు కనిపించదు. దాన్ని మనలోకి వేసుకుని అరిగించుకున్నప్పుడు ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన భాగమే మనసుగా ఏర్పడుతుంది అని మరి మనకు చెప్తారు. ఇదే విషయం మరి ఉద్దాలక మహర్షి తన కొడుకు మరి శ్వేతకేతుకి అన్నీ బోధిస్తూ, మరి శ్వేతకేతు కూడా మరి ఏ ఋషి అయినా వాళ్ళ పిల్లలు వాళ్ళంత ఎదగాలనే జ్ఞానం బోధిస్తారు, కానీ వాళ్ళు ముందు బోధించరు. ముందు గురుకులానికి పంపించి గురువు దగ్గర ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. మరి అలాగే వెళ్ళి మరి శ్వేతకేతు 4 వేదాలు నేర్చుకుని వస్తాడు. 4 వేదాలు నేర్చుకుని వస్తే సరే తండ్రి దగ్గరికి వచ్చాక విద్య పూర్తయిందంటే పూర్తయింది అంటాడు. అన్నప్పుడు మరి 4 వేదాలు అప్పచెప్పు అంటే మరి అప్పచెప్పగలుగుతాడు. కానీ దీనికి మూలం ఏంటో తెలుసా అంటే నాకు తెలియదు అంటాడు. అయితే నీకు తెలుసుకోవాలని ఉందా అని అడుగుతాడు. ఆ ఉంది నాన్నగారు అంటారు. అయితే ఒక పని చెయ్యి, మన మనసు మరి ఎలా పనిచేస్తుందో, దేనివల్ల పనిచేస్తుందో, దేనివల్ల ఏర్పడుతుందో నువ్వు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయమే నీకు అర్థం కాకపోతే నీకు అన్నీ తెలుసని నువ్వు అనుకుంటావు. కానీ ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు, కానీ
అన్నీ తెలుసుకోలేరు, అన్నీ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందుకే పత్రిగారు మనకు బోధించేవారు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి జ్ఞానం అనేది వినండి, కానీ అక్కడ మీరు ఏదైతే నేర్చుకోలేదో అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీది తక్కువని నేను అనను, మీది చాలా గొప్ప జ్ఞానమే నేర్చుకుంటున్నారు, కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా లేదా అని చూసి నేర్చుకోండి అని మనకు నేర్పిస్తారు. ఆయన నేర్పించారు ఆ విధంగానే. మరి ఉద్దాలకుడు శ్వేతకేతుకి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అనిపించింది. అంటే మూలాలు నేర్చుకోకపోతే ఇప్పుడు ఒక చెట్టును చూడగానే పువ్వులు చాలా బాగుంటాయి, కానీ ఆ చెట్టు ఎంత బలంగా ఉంది, ఇంత బలంగా ఎందుకుంది అనే మూలం తెలుసుకోకపోతే పూర్తిగా జ్ఞానం వచ్చినట్లు కాదు. అంటే దానికి అర్థం ఏంటి, ఒక చెట్టు బలంగా పైకి ఎగురుతుంది ఎదుగుతుంది అంటే దాని వేరు ఇంకా కిందకి కిందకి బలంగా లోతులకు వెళుతుంది కాబట్టి ఆ చెట్టు అంత బలంగా పైకి వెళ్తుంది. ఏ చెట్టునైనా మనం గమనిస్తే వేరు ఎంతగా లోతకి వెళ్తుందో ఆ చెట్టు అంత బలంగా పైకి వస్తుంది. అలాగే మనం కూడా ఎంత లోతుల్లోకి జ్ఞానం నేర్చుకుంటూ ఉంటామో మరి మన జ్ఞానం మరి అంతగా ఎదుగుతూ ఉంటాం, పెంచుకుంటూ ఉంటాం. ఈ విధంగానే మరి ఉద్దాలకుడు కూడా శ్వేతకేతుకు నేర్పాలి అనుకున్నాడు. సరే అయితే ఒక పని చెయ్యి, నువ్వు అన్నీ వచ్చాయి కదా, నీకు ఇంకొకటి ఇంకా కొంచెం నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి నీ మనసు ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయట్లేదు నీకు ఇవాళ నేర్పుతాను అని. మరి మన మనసు అదే షోడశ దశ కళలు అంటారు, 16 భాగాలుగా నీ శరీరంలో అది పనిచేస్తూ ఉంటుంది. అందుకని నువ్వు 15 రోజులు ఆహారం తీసుకోకుండా మరి మంచినీళ్ళు ఒక్కటి తాగుతూ 15 రోజులు ఉంటూ, ఎందుకు అంటే ప్రాణం నిలబడాలి అంటే మనకి మంచినీళ్ళు తాగితే సరిపోతుంది, దానివల్ల ప్రాణం నిలబడుతుంది. కాబట్టి నేను చెప్పినట్టు 15 రోజులు ఏ ఆహారం తినకుండా ఒక్క మంచినీళ్ళు తాగి రా నా దగ్గరికి. అలాగే నాన్నగారు చెప్పారు కదా అని 15 రోజులు మంచినీళ్ళు మాత్రం తీసుకుని శ్వేతకేతు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు చెప్తాడు, ఏమని నువ్వు 4 వేదాలు నీకు వచ్చేసాయి కదా, ఇప్పుడు అప్పచెప్పు అంటాడు. అప్పుడు శ్వేతకేతు చెప్తాడు, నాకేం గుర్తు రావట్లేదు అని. ఎందుకు నీకు గుర్తు రావట్లేదు, అన్నీ కంఠస్థ వచ్చాయి కదా అన్నప్పుడు మరి గుర్తు రావట్లేదు. అప్పుడు చెప్తాడు ఉద్దాలకుడు, ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది, ఆ మనసుని నీలో మరి ఇన్ని రకాలుగా పనిచేస్తుంది, మరి పనిచేసినప్పుడు నీకు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు 15 రోజులు ఆహారం తీసుకోకుండా ఉన్నావు కాబట్టి నీ మనసు చాలా దీర్ఘంగా పనిచేయదు, జ్ఞాపక శక్తి కూడా నశించింది అని మళ్ళా ఆహారం తినిరా అంటాడు. అప్పుడు మళ్ళా ఆహారం తినొస్తాడు. ఇప్పుడు అప్పచెప్పు అంటే అప్పుడు అప్పచెప్పగలుగుతాడు. అప్పుడు చెప్తాడు ఉద్దాలకుడు శ్వేతకేతుతో, చూసేవా మహా ఆ కొండంత మంట ఉంటే కొండంత మంట నీకు ఎంతో ఎక్కువ కనిపిస్తుంది, ఆ మంటని చల్లార్చి ఒక మినుపిరుగంత మంట ఉంటే నీకు పెద్దగా ఏం కనిపించదు మంట. ఆ మినుపురుగంత మంటని ఎండుగడ్డి వేస్తే తిరిగి దాన్ని కొండ మంట చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు నా మాటలు ఈ మాటలు శ్వేతకేతుకి ఎందుకు చెప్పాడు అంటే, నువ్వు ఆహారం తీసుకున్నప్పుడు నీ మనసు కొండంత మంటగా ఉంది, వేదీప్యమానంగా వెలుగుతుంది, ఆ వెలుగు కనిపిస్తుంది, నువ్వు అన్ని చేయగలవు. అలాగే నీ మనసు అలా పనిచేసింది, అందుకే నువ్వు వేదాలు చదవగలిగావు, జ్ఞాపకం ఉంచుకోగలిగావు, నాకు అప్పచెప్పగలిగావు. కానీ ఈ కొండంత మంటని ఒక మినుపిరుగంత మంటగా చేసావు. ఎలాగా, ఆహారం తీసుకోలేదు, ఒక్క నీళ్ళు ఒకటే తీసుకున్నావు, అంటే నీ మంట ఏమైంది, ఒక మినుపిరుగంత ఉంది, మినుకు మినుకు మంట ఉంది, దీనికి మళ్ళా ఆహారం ఇచ్చావు. ఇప్పుడు కొంతైనా అగ్ని ఉంటే ఎండుగడ్డేసి పెద్ద మంటగా ఎలా చేయొచ్చు,
ఆ కొంత ప్రాణాన్ని నిలబెట్టుకోగలగిన మూలాని మళ్ళా ఆహారం ఇవ్వగానే నీ మనసు యథాతథంగా పనిచేసింది కాబట్టే మళ్ళా అన్ని పనులు చేస్తున్నావు. నీ జ్ఞాపక శక్తి కూడా పెరిగింది, దాన్ని బట్టి మళ్ళా నువ్వు వేదాలను చెప్పగలుగు. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది, ఆహారం వల్లే మనసు పనిచేస్తుంది, మనసు ఏర్పడుతుంది ఫస్ట్, తర్వాత మనసు పనిచేస్తుంది. ఇది ఇంకా మనం లోతుల్లో తెలుసుకుంటే ఆ 16 కళల గురించి తెలుసుకుంటే ఇంకా అర్థమవుతుంది. వీలైనప్పుడు నేనే మీకు ఆ సబ్జెక్ట్ ఇస్తాను. మరి ఈ విధంగా అంతరాంతరాల్లోకి మనసు మనసు అని బాగేస్తుంది చెప్పేసుకుంటున్నాం, కానీ అది ఎలా పనిచేస్తుంది, జాగ్రత్తావస్థలో ఎలాగ, స్వప్నావస్థలో ఎలాగ, సుషుప్నావస్థలో ఎలాగ, జాగ్రత్త అవస్థలో ఎలా జ్ఞాపకం వచ్చుకుంటుంది, ఇవన్నీ కూడా లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది, ఆహారం నిత్యము తీసుకోవడం వల్లే మనకి ఆ మనసు పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే శుద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది, శుద్ధ బుద్ధి వల్ల మన జ్ఞానం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే మనము ఎప్పుడు కూడా చాలా విషయాల్లో మన గుణాలు కానీ మన మిగతా విషయాలు కానీ మార్పు రావాలి అంటే మరి పత్రి గారు మనకి మొట్టమొదట నేర్పిందే ఆహారం. ఆహారం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలనుకున్నారు పత్రి గారు చెప్పినంత వివరంగా. ఆ తర్వాత అంత గట్టిగా రాఘరావు గారే చెప్తున్నారు, ఆచరిస్తారు, అది అందరికీ అందిస్తారు రాఘరావు గారు. ఒక్క నిమిషం కూడా పత్రి గారు మొదట్లో చెప్పేవారు, నేను ఆహారం లేకపోయినా ఉంటాను కానీ మరి నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయే ఆహారాన్ని నేను ఎప్పుడు ముట్టుకోను అన్నారు పత్రి గారు. ప్రతి మాట వేదవాకుగా రాఘరావు గారు పాటిస్తారు కాబట్టి ఆహారం లేకపోతే ఆ రోజు ఉండిపోతారు తప్పించి ఇంకేమీ మరి ముట్టుకోరు. నేనైనా అంతే, కానీ నాకు ఒప్పనేది ఎప్పుడు చెప్పుకోను అంతే. అయితే నేను అక్కడ నాకు ఆకలి వేస్తే మజ్జిగైనా కాఫీ అయినా తాగుతాను. ఈయన అలా కూడా ఏమి ఉండరు, ఉండిపోగలరు. అందుకే నాకంట ఆయన గ్రేట్ అంటారు. మరి అట్లాగా అంత బాగా ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ ఎండల్లో మరి ఇంట్లో తిరగగలుగుతున్నారు, ఇటు ఈ కార్యక్రమాలు 3 డేస్ వర్క్ చూస్తున్నారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటున్నారు, ఈ కళ్యాణ మండపానికి అవుతున్నాయా లేదా చూస్తున్నారు, అక్కడ క్లాసులు చెప్తారు. ఒక మనిషి ఒక సవ్యసాచి లాగా పని చేస్తున్నాడంటే ఇవి చేస్తారు అవి చేస్తారు. నేను ఇలా మాట్లాడాను అనుకోండి అప్పటి నుంచి సవ్యసాచి ధ్యానం అని పేరెట్టేసుకుంటారు. ప్రపంచకం గొప్పగా ఉండి ఆధ్యాత్మికం గొప్పగా ఉంటేనే ఆ మాటలు అంటారు. అట్లాగా మనము ఎప్పుడు ధ్యాన శక్తిని పెంచుకుంటాము, మన మనస్సును శుద్ధంగా ఉంచుకోగలిగినప్పుడే మన శక్తిని పెంచుకోగలుగుతాం. చూడండి, ఒక్కొక్క రోజు మనకు అస్సలు ధ్యానం కుదరదు, ఏదో విషయం మనసులోకి వస్తుంది, ధ్యానం ఇబ్బంది పెడుతుంది, మరి అప్పుడు మనకు శక్తి ఎలా వస్తుంది, రాదు. అందుకే మనం శుద్ధ బుద్ధి శుద్ధ మనసు ఉన్నప్పుడే. ఇంకా మూలానికి వెళ్తే ఆహార శుద్ధే మనసు శుద్ధి, మనసు శుద్ధే శుద్ధ బుద్ధి, శుద్ధ బుద్ధే జ్ఞానశక్తి. ఇది ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. అందుకే మహాత్ములు ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎవరి చేత్తో పడితే వాళ్ళ చేత్తో వాళ్ళు ఎలాంటి ఆహారం కానీ భుజించరు. మరి మనం ఎదగాలి అంటే భూమిని వదిలితేనే, భూమి మీద ఉన్న చాపల్యం తెచ్చేవి వదిలితేనే మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎప్పుడైతే వదులుకుంటామో మరి మనము ఏది పొందలేము. మనం దీనికోసం వచ్చాక ఇది ఎలా పెరగాలి, ఎలా పెంచి పోషించాలి అని ఆశించాలి. కానీ ఒక్కరోజు గుర్తుపడితే ఎన్నో రోజుల నుంచి సాధన చేస్తున్న మనము కోల్పోతాం. అందుకే ఛాందోపనిషత్తులో ఈ సంఘటన నేను మీకు చెప్పాలి, ప్రూఫ్తో సహా మీ దగ్గర ఉండాలి అని ఈరోజు మీకు తెలుసున్నా మరొక్కసారి ఈ విషయాన్ని మరి శ్వేతకేతుకు తండ్రి ఉద్దాలకుడు
ఎంతో చక్కని ఉదాహరణతో, అంటే చూడండి ప్రాక్టికల్, ఎందుకంటే వాళ్ళ జీవితంలో యామరి పాటను ఉండరు, మరిచిపోరు అని ఇట్లాంటి విషయాలని చెప్పి, మూలాలకు సరిగ్గా లేకపోతే మరి సరిగ్గా చూడండి పునాది బాగోకపోతే ఎన్ని అంతస్తులు కట్టినా లాభం లేదు. వేద వేదాంగాలు చదివినా దానికి కారణమంతా మనసే. ఆ మనసు కూడా జాగ్రత్తగా ఉండాలని తండ్రి ఎంత చక్కగా నేర్పించాడో చూడండి. అందుకే నీ మనసు కారణం, ఈ ప్రపంచం ఉందనుకుంటున్నావు, మనసు లేని స్థితిలో అది ఉండదు, మనసును నీవు పెంచి పోషించుకునేదే ఆహారం అని చక్కని ఉదాహరణతో అనుభవంగా నేర్పించడం జరిగింది. మరి మనం కూడా ఇవన్నీ నేర్చుకుంటూ ఈ మనసే కారణం అన్నిటికీ అన్నది ఆహారం జాగ్రత్తగా తీసుకుంటూ ఉన్నప్పుడే వ్యవహారం బాగుంటుంది. ఈవేళ మనం దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఆ ఆహారానికి మనసుకి సంబంధం ఏంటి అనుకుంటాం. చాలా సంబంధం ఉందండి, చాలా సంబంధం ఉంది. ఎన్నో క్లాసుల్లో ఎన్నో ఉదాహరణలతో మనం నేర్చుకుంటాం. ఆ సంబంధాలు ఉన్నాయి కాబట్టే మహాత్ములు కూడా ఫస్ట్ శరీరం ఏర్పడడానికి మరి తల్లిదండ్రులు కారణం అవ్వచ్చు, మనసు అనేది నీలోన ఏర్పడడానికి కారణం తినే ఆహారమే అని మనకి పదే పదే గుర్తు చేస్తూ, ఈరోజు ఇంకొకసారి మళ్ళా మనం ఈ తెలుసున్న విషయాలైనా ఇంకొకసారి మననం చేసుకోవడం జరిగింది. అందుకే ఎక్కడైనా సరే ఈ సృష్టికి మనం ఉంది అనుకున్నది మనసే, లేదు అనుకున్నది మనసే. కళ్ళు తెరిస్తే సృష్టి, కన్నులు మూస్తే ఏ సృష్టి ఉండదు. కానీ తెరిచి ఉన్నంతసేపు ఉంది కదా, దాన్ని ఎలా చూడాలో అన్నది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అలాగే మరి మనం చక్కని మనసు ఏర్పరచుకోవాలి అంటే చక్కని ఆహారం మనం తీసుకోవాలి అన్నది మరి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి అర్థమవుతుంది. జానులు ఎలా ఉండాలో మనకి ఆల్రెడీ ఇప్పటివరకు తెలుసు, కానీ ఎక్కడైనా ప్రలోభాలకు మనం లొంగిపోతామేమో అని పదే పదే ఈ విషయాల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకోవాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.